బెండకాయ తప్పడం పులుసు కావాల్సిన పదార్థాలు. బెండకాయ 200 grams, కారం సరిపడేంత, చింతపండు 30 grams, పసుపు సరిపడేంత, కరివేపాకు సరిపడేంత, ధనియా పౌడర్ కొద్దిగా, అల్లం 1 పీస్, ఉల్లిగడ్డ 2 పీసెస్, జీలకర్ర కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, ఉప్పు తగినంత, ఎల్లుల్లి 1 పీస్, కొత్తిమీర 1/2 కప్పు, ఆయిల్ సరిపడేంత, గ్రీన్ చిల్లీ 3 పీసెస్. హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకి న్యూట్రిషన్ తెచ్చాను. బెండకాయ తప్పడం పులుసు అంటే మీరు ఇంట్లో చేసుకునే ఇలా కాదు, నేను ఇలా మీ గురించి వెరైటీ చేసి చూపిస్తాను. అది కుండలో అంటే ఇందులో చేసి మీకు చూపిస్తున్నాను ఈరోజు. దీని ముందుగా మనం స్టవ్ తీసుకుందాం. అలాగే ఇందులో సరిపడేంత ఆయిల్, పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇందులో మనం ఫస్ట్గా జీలకర్ర కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే టేస్టీగా బాగుంటుంది. మనం దీంట్లో కరివేపాకు వేసుకుందాం. అలాగే మనం ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకోవాలా. అలాగే ఇందులో మనం నెమ్మదిగా ఒక్కొక్క బెండకాయ తీసుకొని నీట్గా ఇలా కోసుకోవాలంటే మీకు ఏంటంటే లోపల పులుసు అనేది లోపలే ఉంటుంది, అది కూడా విడిపోదు, కరెక్ట్గా ఉంటుంది, మీకు ఉడికినట్టు కూడా ఉంటుంది, ఉప్పు కారం కరెక్ట్గా పట్టుకుంటుంది దానికి. సో విడిపోయేంత ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే నిదానంగా చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా 1 స్పూన్ వేసుకుందాం. అలాగే ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకుందాం 1 స్పూన్. ఎందుకంటే అల్లం పేస్ట్ చేసిన తర్వాత సాల్ట్ వచ్చిందంటే కింద పట్టుకోకుండా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, నీటికి కూడా వస్తుంది. ఇప్పుడు పులుపు వేసుకుందాం. మంచి నీటిగా పిసుక్కోవాలి, పులుపు కొద్దిగా మంచి తగిలితే అప్పుడు తప్పడం. ఉల్లిపాయలు వేసుకుందాం. సెకండ్స్ దీన్ని మనం కొద్దిగా మూత పెట్టుకొని కొంచెం బాయిలింగ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం ఎలా అయిందో. కొద్దిగా ఉడుకుతూనే ఉంది, దీని పైన నుంచి కారం 2 స్పూన్స్ వేసుకుంది. అలాగే గ్రీన్ చిల్లీ మనం కారం వేసినప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే బాగుంటుంది, గ్రీన్ ఫ్లేవర్ తగినట్టు నీట్గా ఉంటుంది. ధనియా పౌడర్ కూడా వేసుకున్నాం 1 స్పూన్. లైట్గా పైనుంచి కొద్దిగా గరం మసాలా,
కాసేపు మనం ఒక 5 మినిట్స్లో వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మనం టెస్ట్ చూద్దాం. వావ్, చూసారా ఎంత షీన్ వచ్చిందో. ఒక్కొక్క బెండకాయ చూసారా ఇలాగే ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉంటుంటుంది. కాకపోతే అలా కొయ్యడం వల్ల ఏంటంటే జ్యూస్ అందులోనే అవుతుంది, మీకు అది కూడా తిన్న కొద్దికి ఫీలింగ్స్ కూడా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో పొయ్యి ఆపేసుకుందాం ఇప్పుడు. ఓకే, వేడి వేడి తప్పడం పులుసు రెడీ.